నమస్కారం వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా గుంతకలు నియోజకవర్గంలోని పామిడి పట్టణంలో భారీగా వర్షం కురవడంతో నెహ్రూ కాలనీలో డ్రైనేజ్ పూడికతో నిండి మురికి నీరు రోడ్లపైకి రావడంతో వార్డులోని వివిధ కాలనీలో మురికి నీరు చేరింది. విషయం తెలుసుకున్న గుంతకలు నియోజకవర్గం శాసనసభ్యులు వై వెంకటరామరెడ్డి పామిడి పట్టణానికి చేరుకుని అక్కడున్న సమస్యను స్వయాన ఆయనే పరిశీలించి అధికారులతో మాట్లాడి ఒకటి లేదా రెండు రోజుల్లో మురికి నీటిని మోటార్ల ద్వారా పంపిణీ చేయాలని వీలైనంత త్వరగా సమస్య శాశ్వతంగా పరిష్కరించాలని అధికారులను కోరారు. ఎన్నో ఏళ్లుగా ఈ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీ వాసులు ఎమ్మెల్యేతో మొరపెట్టుకున్నారు. వెంటనే ఆయన స్పందించి తన పదవీ కాలం ముగిసేలోగా శాశ్వత పరిష్కారం చేయగలనని హామీ ఇచ్చారు. మోటార్ల ద్వారా మురికి నీటిని వెంటనే తొలగించాలని అధికారులకు ఆదేశించారు. ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు అబ్జెక్షన్ చేస్తే వెంటనే వారిపై కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈవో ఆర్డీ శశికళ, ఆర్ఎన్బి డిఎస్ రేదరెడ్డి, ఏఈ నర్సయ్య, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చెన్న కేశవరెడ్డి, ఎంపీపీ మురళీమోహన్ రెడ్డి, జెడ్పీటీసీ శోభ మధుసూదన్ రెడ్డి, మండల కన్వీనర్ నారాయణ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ గౌరప్ప, మైనారిటీ నాయకులు ఆసిఫ్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు నాగేశ్వరరెడ్డి, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తర్వాత ఇంజనీర్ పంపించి కరెక్ట్ గా ప్లాన్ చేయవచ్చు. భవిష్యత్తులో ఎప్పుడు వర్షం వచ్చినా కూడా నీళ్లు రాకుండా ఆపే ప్రయత్నం చేద్దాం. ఏంటల్లి ఇదే ఒక రోజులో జరిగేది కాదు. ఈ పొద్దు చూసినాం 20 ఏళ్ళ నుంచి ఉంది అంటున్నారు. నాకే ఉండేది ఏమి ఇంకా 20 నెలలు ఉంది టైం ఎమ్మెల్యేగా 20 నెలలో నీ పని చేయించి పెట్టే బాధ్యత మోటార్లు పెట్టినప్పుడు కొంతమంది అబ్జెక్షన్ చేస్తున్నారట. ఆ అబ్జెక్షన్ చేసే వాళ్ళ పైన ఎక్కడ కూడా కాంప్రమైజ్ అనేది లేకుండా ఇమ్మీడియట్ గా కేసులు పెట్టారు. ఆ ప్రైవేటు ప్రాపర్టీస్ వాళ్ళు కొంతమంది హైట్ వేసేసి ఇదంతా సమస్య ఎక్కువైతే ఉంది. వాళ్ళు ఎవరైనా కానీ ఇమ్మీడియట్ గా తీసుకుని వచ్చి స్టేషన్ లో కూర్చోపెట్టండి. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు కొట్లాడలేరు. లోకల్ గా పొద్దున్న లేసి ఊర్మకాలు చూసుకోవాలా? మాకెందుకు లేక తలకైనప్పుడు రంగులు అనుకునే వాళ్ళు ఉంటారు. మీ స్టేషన్కి ఫోన్ వస్తేనే ఇమ్మీడియట్ గా మీరు యాక్షన్ తీసుకుని ఆవిడ ఎవడన్నా కానీ ఎందుకు పెట్టుకోవడానికి కానీ తీసుకుని పోయి లోపల కూర్చోండి. అన్ననే చూసే కంటిన్యూస్ గా రెయిన్స్ పడితే కూడా కంటిన్యూస్ గా మోటార్ పెట్టేయండి. ఏమి తల్లి మీరు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దండి. ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఈ వాటర్ పోయేదానికి ఇప్పుడు ఈ డ్రైనేజ్ లో అది క్లియర్ అయితే ఈ డ్రైనేజ్ లో నీళ్ళు ఎంతవరకు పోతాయో తెలిసిపోతాం. ఇవి పోతే దాన్ని బట్టి మళ్ళీ నెక్స్ట్ మీరందరూ కూడా దీన్ని మ్యాప్ తీసుకుని వచ్చి లొకేషన్ మీరు చూసి